మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటాడు గ్రామంలో దేవాదాయ భూముల ఆక్రమణ విషయంపై వెళ్లిన అధికారులపై దాడి యత్నం జరిగింది. దేవాలయ భూములను రక్షించాలని వెళ్లిన అధికారులకు చుక్కెదరవడంతో అధికారులు వెనుదిరిగారు. దీంతో దేవాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ ఇన్స్పెక్టర్ కవితతో సహా దేవాదాయ సిబ్బంది ఆందోళన దిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మైపాడ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ని సార్ సీఎం గారు దేవాలయ భూములు ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు సార్ నేను ఎండోమెంట్ ల్యాండ్ ఇది నేను మాటేడుకు నిన్ను ల్యాండ్ ఇష్యూలో ఇప్పటివరకు ఎన్ని చేసినాడే మీకు నేను రిపోర్ట్ నేను పర్సనల్ గా సబ్మిట్ చేశాను సార్ మాటేడులో దేవాలయ భూములకి నేను యాజ్ ఏ ఒక ఇన్స్పెక్టర్ ఒక మహిళగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రతిసారి చాలా దెబ్బలు తగులుతున్నాయి సార్ నేను మీకు ఇవన్నీ పర్సనల్ గా వీడియోతో సహా మీకు నిరూపించుకుంటాను మాటేడులో నన్ను కొడతారంటే సార్ మీ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మీరు మాట్లాడొద్దు ఈ ల్యాండ్ విషయంలో సార్ నాకు ఒక చెక్ సైన్ పెట్టి ఇస్తారంటే సార్ నేను డిపార్ట్మెంట్ లో ఉద్యోగం న్యాయం కోసం మంచి కోసం చేస్తున్నాను సార్ అలాంటి చెక్కులకు ఆశపడేదాన్ని అయితే ఈ రోజు నేను ఇక్కడ నిలబడదనిగా సార్ 100% మీ డిపార్ట్మెంట్ మీరు మా ఎండోమెంట్ కి సహకరిస్తారని కోరుకుంటున్నాను సార్ గత నెల రోజుల కింద ఎండోమెంట్ భూమిలో దేవాలయ భూమి బోర్డు పెట్టాను సార్ వన్ డే లో బోర్డు తీసి బొందలు వేసా సార్ ఈ రోజు నేను ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ టెంపుల్ ల్యాండ్ ఇష్యూలో నేను వచ్చాను సార్ నేను తీసుకొచ్చిన జేసీబీని రాళ్లతో కొట్టాను సార్ ప్లస్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని నా పేరు రాస్తా అని చెప్పారు సార్ ఇంతమంది మధ్యలో నేను మాత్రం ఏం చేయలేకపోతున్నాను సార్ ఇది స్పెషల్ గా నేను అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరి ప్రెస్ వాళ్ళకి నేను ఈరోజు మా డీసీ గారి సమక్షంలో ఇస్తాను సార్ నా పరంగా తప్పుంటే మీరు ఏ యాక్షన్ చేసుకున్నా నేను అందరి తరఫున చెప్తున్నాను నా ఉద్యోగానికి రాజీనామా చేసైనా తప్పుంటే నేను వెళ్ళిపోతాను సార్ చాలా థ్యాంక్స్